నెల్లూరు జిల్లా కావలపట్నం బ్రిడ్జ్ సెంటర్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఫ్లెక్సీ ఉందంటూ జనసైనికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పట్టణ కమిటీ, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఫ్లెక్సీ తొలగించే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ శివారెడ్డికు విరతులు అందించారు. ఫ్లెక్సీ తొలగించకపోతే తాము ఎమ్మెల్యే అవినీతిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. మరోపక్క జనసేన యువ నాయకుడు సిద్ధు మీడియాతో మాట్లాడారు. కావలిలో పెత్తంతారిగా ఎవరు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీని తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు ఎన్నికలు లేకుండా చేసింది ఏ పెత్తంతారి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కౌన్సిలర్ల పదవులకు గండి కొట్టిన పెత్తంతారి ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. కావలిలో ముగ్గురు దళితులపై దాడులు జరిగాయని, ఆ పెత్తందారీలపై తాము ఫ్లెక్సీలు వేయలేమా అన్నారు. మా అధినాయకుణ్ణి కించపరిస్తే తమకు కూడా ఎలాంటి ఫ్లెక్సీలు వేయాలో బాగా తెలుసని హెచ్చరించారు. పేదవారికి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. చాలా కామెడీ కలిగింది ఈ మాట. ఎవరు పేదవారు? కావలి మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎంతో మంది పేదవారు, బడుగు బలహీన వర్గాల వారు కౌన్సిలర్లు అవుతారు. మరి ఎందుకని మున్సిపాలిటీలు ఎన్నికలు జరపకుండా ఆ మున్సిపాలిటీని మీ చేతుల్లో పెట్టుకుని ఎందుకని ఈరోజు మొత్తం మీ ఆధీనంలో తీసుకున్నారు? అదే మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మరి కౌన్సిలర్లు అవుతారు కదా. పేదవారికి పెత్తందారులకు మధ్య యుద్ధం. కావలి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కావలి నియోజకవర్గంలో ముగ్గురు దళితుల మీద దాడి జరిగింది కావలనే కదా. మరి మేము కట్టించలేక ఫ్లెక్స్, మేము కట్టలేక బిచ్చిసేవల్లో ఫ్లెక్స్. ఒకటే చెప్తున్నాం, మీకు అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయమని చెప్పి, అరాచకాలు చేయమని కాదు. అభివృద్ధిలో కావలి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గత 9 సంవత్సరాల నుంచి మీరే ఉంటూ వస్తున్నారు కదా. కావలి నియోజకవర్గానికి మీరు చేసింది ఒక్కటి చూపించండి, ఒక్కటి. ఇదిగో ఈ పని కంప్లీట్ చేశాను ఒక్కటి చూపించింది అంతేగాని, ఇంకొకసారి మా అధినాయకుణ్ణి కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మేము ఎలాంటి ఫ్లెక్సీలు వేయాలో కూడా మాకు బాగా తెలుసు, అంతకుమించి కూడా మేము వేయగలమని చెప్పి హెచ్చరిస్తూ, మీరు చేయాల్సింది మీకు అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయమని, అరాచకాలు కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్, మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.